జూన్ 16న ఆదిపూర్ సినిమా రిలీజ్ అవ్వక థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు బిక్కమొహం వేశారు. ఇంకా ఎడిట్ చేయాల్సిందని ఉందని. అసలు ఇప్పటి వరకు వెండి తెరపై రామాయణం చూసిన వారికి, ఆ కథలు ఉన్నవారికి ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదని తేల్చేశారు. ఫలితంగా సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ పెరిగింది, ఆదిపురుష్ దెబ్బ పడింది. దాదాపు 700 కోట్లు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు మేర వసూళ్లు రాబట్టింది. ఎన్నో విమర్శలు వివాదాలు దాటుకున్న ఆ మాత్రం రాబట్టి ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రత్యక్షమైంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో 150 నుంచి 200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డ ఈ సినిమా ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి.